స్వామి పిలుపు మేరకు అంబేద్కర్ ఆదర్శం ఆరోగ్యం అనే కార్యక్రమంలో మెదక్ జిల్లాలో ఉన్నాం, మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం ఏ విధమైన స్పందన ఉంది అని తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ అంబేద్కర్ ఆదర్శం అందరికీ ఆరోగ్యం అనే పేరు మీద పరమానంద స్వామి పిలుపునిచ్చారు, అది ఏ విధంగా ఉన్నది? స్వామి పరిపూర్ణ స్వామి చెప్పినట్టుగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అందరికీ ఆరోగ్యం ఆదర్శం అనే విషయం మీద ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. ఈ పేషెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ కావచ్చు, అంబేద్కర్ సిద్ధాంతాలు కావచ్చు, అందరికీ ఉపయోగం. దేశానికి మంచి కార్యక్రమం ఇది. అంబేద్కర్ సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి, వాటిని మనం అందరం ప్రచారం చేయడం కానీ వాటిని అమలు చేయడం కానీ చేయాలి. అంబేద్కర్ చివరి రోజుల్లో చెప్పిన మాటలు, ఎవరైతే డెవలప్ అయ్యారో వాళ్ళు కింది వారిని కూడా డెవలప్ చేసే బాధ్యత వాళ్ళదే అని చెప్పారు. అది మటుకు సమగ్రంగా అమలవ్వట్లేదు, మనమందరం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎవరైతే అంబేద్కర్ ద్వారా మనమందరం డెవలప్ అయ్యామో, అన్ని సామాజిక వర్గాల వారు, వాళ్ళందరం కూడా మనం ఇంకా కింది స్థితిలో ఉన్న వాళ్ళని మనం డెవలప్ చేసే బాధ్యత కూడా మనదే అని ఆయన చరిత్రను చదివిన వారికి అందరికీ తెలుస్తుంది. అసలు అంబేద్కర్ ఆదర్శం ఆరోగ్యం అనే ఈ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? పరిపూర్ణ స్వామి గారు ఏ విధంగా చెప్పారో, అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగము ఒక పరిపాలన విధానము భ్రష్టుపట్టి పేషెన్స్గా ఉన్నటువంటి స్థితిలో ఆయన రాజ్యాంగం రాసేసి ఒక మంచి ఆరోగ్యమైనటువంటి పరిపాలన విధానం డెమోక్రసీని అందియడం జరిగింది. ఈ అంబేద్కర్ ఆదర్శం ఆరోగ్యం అనే ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంది, ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? ఈరోజు ఆదర్శం ఆరోగ్యం ఆదర్శం అనే ప్రోగ్రాంకు సంబంధించి శ్రీ పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారు పిలుపు మేరకు ఇక్కడ వాసవ క్లబ్ మరియు భారత్ టుడే వారు సంయుక్తంగా ఈ నిర్వహిస్తున్న కార్యక్రమం చాలా గొప్పది. అదేవిధంగా ఎవరో ప్రతి ఒక్కరు కూడా యువత ముందుకు పోవాలని చెప్పడం కానీ, ఈ సందర్భంగా యువకులకు ఆదర్శంగా ఉండి తీర్థప్రసాదాలు గుళ్ళో పూజలు చేసుకొని అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వారి యొక్క ఆరోగ్యం బాగుపడాలని స్వామీజీ గారి పిలుపు చాలా ఆదర్శప్రాయం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఇప్పుడు తీర్థం ఇస్తున్నారు, ప్రసాదాలు ఇస్తున్నారు, అలాగే హనుమాన్ చాలీస పుస్తకాలు కూడా ఇస్తున్నారు, అంటే ఇవన్నిటికీ కాన్సెప్ట్ ఏంది సార్? ముఖ్యంగా పరమానంద స్వామి పిలుపుని ఇచ్చారు కదా, అందులో భాగంగా మీరు స్వచ్ఛందంగా వచ్చారా? స్వచ్ఛందంగా వచ్చామండి. వాస్తవానికి పేషెంట్స్ అనేవాళ్ళు మానసికంగా కొద్దిగా వీక్గా ఉంటారు, అటువంటి వారికి ఈ హనుమాన్ చాలీస పుస్తకాలను తీయడం, తీర్థప్రసాదాలు ఇవ్వడం వాళ్ళకు ఎంతో కొంత ఒక ధైర్యం అనేది వస్తుంది. అదేవిధంగా ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా ఎవరు మాట్లాడినా యువత చెడిపోతుంది, యువత సన్మార్గంలో లేదు అని చెప్పేవారే ఉన్నారు. తప్పితే యువత ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పేవారు ఎవరూ లేరు. అలాంటి సందర్భంలో పరిపూర్ణానంద స్వామి గారు వచ్చి ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం కానీ, ఇంతకుముందు యువతను మేల్కొల్పడానికి వివేకానందని బర్త్డే రోజు కొన్ని కార్యక్రమాలు చేయడం కానీ, ఇలాంటివన్నీ చేయడం చాలా బాగుంది. ఇక మీద ఏ కార్యక్రమం తీసుకున్నా భారత్ ఛానల్ వారు కానీ పరిపూర్ణానంద స్వామి గారు కానీ ఖచ్చితంగా మేమందరం పాల్గొంటాము, సక్సెస్ చేస్తాం. ఇదంతా దేశానికి సంబంధించిన విషయంగానే మేము భావిస్తున్నాం. పూజ్యశ్రీ పరమానంద స్వామి ఇచ్చిన పిలుపు మేరకు అంబేద్కర్ ఆదర్శం ఆరోగ్యం అనే ప్రోగ్రాం మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సక్సెస్ చేయడం జరిగింది. అంతేకాదు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఇదంతా కూడా శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. అందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ తీర్థప్రసాదాలు ఇచ్చి రోగుల ఆరోగ్య క్షేమాలు తెలుసుకున్నారు. వీరిని స్మృతితో నారా శర్మ, భారత్ టుడే, మెదక్ జిల్లా నుండి.